my YouTube channel, subscribe. Hey, hi guys. Hello, Naro. Okay, guys. ఈ వేళ వీడియో వచ్చేసరికి ఎల్ఈడి ఎడిట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి దాని గురించి ఈ వీడియో ఓకేనా సో గాయస్ చాలా జాగ్రత్తగా చూడండి సో గాయస్ మీరు ఈ ఎల్ఈడి ఎడిట్ ఆన్ చేసేటప్పుడు మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు మీ నెట్ అనేది వాడకూడదు గాయస్ మీరు నెట్ గాని వాడితే గనక దీంట్లో వైరస్ అనే వచ్చేది అవకాశం ఎక్కువ ఉంది ఓకేనా సో గాయస్ రిఫ్రెష్ చేస్తున్నాను రిఫ్రెష్ చేసుకుందాం రిఫ్రెష్ చేసిన తర్వాత ఫైల్ మీకు మీరు పాత వీడియోలోనే డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఎల్ఈడి ఎడిట్ అనేది ఫైల్ ఎలాగా డౌన్లోడ్ అయి ఉంటుంది మీకు సో గాయస్ అది డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఇంకో ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలండి రైట్ క్లిక్ కానీ ఇచ్చిన తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకోండి ఎక్స్టెండ్ చేసిన తర్వాత మీకు ప్రాసెస్ అనేది ఎలాగొస్తుంది ఈ ఫైల్ కింద ఎలాగొస్తుంది ఈ ఫైల్ అనేది ఓపెన్ చేయండి గాయస్ సో ఓపెన్ చేసిన తర్వాత పక్క నుండి సెటప్ అనేసి ఉంటుంది సెటప్ చేయండి సెటప్ చేసిన తర్వాత మీకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది సెటప్ చేయండి గాయస్ ముందు సో గాయస్ మీరంతనూ నేను ఎలా చెప్తున్నానో అలాగే వినండి ఓకేనా నేను ఎలాగైతే చేస్తున్నానో అలాగే మీరు చేసుకుంటూ వెళ్ళండి సో ఓకే సో గాయస్ మీరు ఇందులోనే ఇంకోటి ఉంది ఇది ఇన్స్టాల్ చేసేసుకుంటే అయిపోదు గాయస్ కొంచెం ఎర్రర్ అనేది వస్తుంది ఆ ఎర్రర్ రాకుండా కూడా ప్రాసెస్ అనేది ఈ వీడియోలో అనేది నేను చెప్తున్నాను మీరు జాగ్రత్తగా కనుక మీరు ఈ వీడియో ఒకటికి రెండు సార్లు చూసుకోండి లేకపోతే మీరు సరిగ్గా చేయలేరు ఓకేనా ఆ ఎర్రర్ రాకుండా ఉండాలంటే నేను ఎలా చేస్తున్నానో ప్రాసెస్ అలాగే చేయండి ఓకేనా ఒకవేళ సెటప్ అయితే చేసిన తర్వాత అన్ను నెక్స్ట్ క్లిక్ చేయండి కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయండి ఓకేనా ఇలాగ వస్తుంది క్యాన్సిల్ సో గాయస్ క్యాన్సిల్ అయితే నొక్కండి ఇక్కడ ఓకే గాయస్ కన్ఫర్మ్ అనేది ఇచ్చేసుకోండి కన్ఫర్మ్ ఇచ్చుకునే తర్వాత మీకు ఆటోమేటిక్గా సెటప్ అనేది అయిపోద్ది తర్వాత ఎల్ఈడి ఎడిట్ అనేది ఉంది కదా పైన దాన్ని సెలెక్ట్ చేయండి గాయస్ దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు పైన ఆప్షన్ను డాట్ ఉంచి కన్ఫర్మ్ కొట్టండి గాయస్ దానికి ఆటోమేటిక్గా సెటప్ చేసుకుంటుంది గాయస్ ఓకేనా అందులోన మీరు ఆటోమేటిక్గా అది ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ అవ్వగానే కన్ఫర్మ్ కొట్టండి ఎందుకంటే నేను ఆల్రెడీ వాడుతున్నాను దాన్ని అందుకే నాకు అలా చూపించింది సో ఇలాగనేది వస్తుంది ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా గాయస్ మీకు ఎల్ఈడి ఎడిట్ అనేసి దీన్ని ఓపెన్ చేయండి గాయస్ దీన్ని సారీ గాయస్ ముందు ఇక్కడ ఓపెన్ చేయొద్దు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు క్రోమ్లోన వెళ్ళకుండా ఇక్కడ ఈ సింబల్ తోటి కనబడుతుంది చూడండి గాయస్ నేను నెట్ అయితే ఆన్ చేస్తున్నాను నెట్ ఆన్ చేయండి ఇప్పుడు పర్వాలేదు నెట్ ఆన్ చేసింది కదా ఇక్కడ ఈ సింబల్ తోటి నెట్వర్క్ అనేది కనబడుతుంది యాహో బింగో ఇందులోనైతే ఉంటుంది దీంట్లో వాడవలసిన ప్రాసెస్ అది ఓకేనా సో గాయస్ మీకు పక్కన యాంటీవైరస్ సింబల్ కనబడుతుంది చూడండి గాయస్ క్రోమ్ సింబల్ దగ్గర అది ఆఫ్ చేయండి గాయస్ ఆఫ్ చేసిన తర్వాత ఈ ఇన్స్టాల్ అనేది ప్రాసెస్ చేయండి ఓకేనా సో గాయస్ ఇక్కడ సో గాయస్ నేను పైన టెస్ట్ అనేది టైప్ చేస్తున్నాను కదా అది యా స్టేజ్గా మీరు టైప్ చేయండి ఓకేనా సో గాయస్ ఈ వీడియో మాత్రం పక్కగా చూడండి ఎందుకంటే నేను ఎలా చేస్తుందో పక్కగా చూసుకుంటే కనుక మీకు ఎర్రర్ అనేది రాదు ఓకేనా ఇక్కడ మాత్రం ప్రాసెస్ చాలా జాగ్రత్తగా చూడండి వీడియో పైన ఆప్షన్ ఎంచుకోండి గాయస్ అడాప్ ఫ్రీ డౌన్లోడ్ ఫ్రీ అనేసి ఉంది కదా దీన్ని ఓకే చెప్పి సో గాయస్ ఇలాగైతే ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేయవలసింది ఒక ప్రాసెస్ అనేది ఉంది సో నాకు కొంచెం నెట్ అనేది స్లోగా ఉండడం వల్ల కొంచెం స్లోగా అనేది రన్నింగ్ అవుతుంది సో గాయస్ ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఫ్రీ ప్లేయర్ అనేసి ఉంది కదా దీన్ని ఓకే చేయండి గాయస్ పైన టిక్ మార్క్ అనేది వస్తుంది ఆ టిక్ మార్క్ క్యాన్సిల్ చేయండి కొందరికి వస్తుంది కొందరికి రాదు ఓకేనా సో గాయస్ కింద రన్ అనేది ఉంటుంది రన్ నొక్కండి రన్ నొక్కిన తర్వాత కాసేపు వెయిట్ చేయండి మీరు కొద్దిసేపు వెయిట్ చేస్తే కనుక వేరే ఫైల్ అనేది వస్తుంది
సో గాయ్స్ ఆ ఫైల్ అనేది మనకి ఇలా అనేది వస్తుంది, ఫుల్ స్క్రీన్ లోడ్ అవుతుంది గాయ్స్, ఒకసారి వెయిట్ చేయండి. ఓకే, ఇలాగ ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఫుల్గా జరిగేలాడికి కొంచెం టైం అయితే పడుతుంది, నేనైతే వీడియో అయితే స్కిప్ చేస్తాను. సో గాయస్ మీకు ఈ ప్రాసెస్ కొంచెం కొందరికి సక్సెస్ఫుల్గా అవుతుంది, కొందరికి సక్సెస్ఫుల్గా అవ్వదు. నాకైతే కొందరికి సగం దాకా వచ్చి ప్రాసెస్ అనేది ఆగిపోద్ది, మీరు ఏం కంగారు పడద్దు. ఓకేనా? సో గాయస్ ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో మీరు మొహమాట పడకుండా నేనేదో చెప్పేస్తాను మీరు ఏదో చేస్తానని కాకుండా ఒకటికి రెండు సార్లు చేయండి గాయస్. ఓకేనా? ఒకటికి రెండు సార్లు చేస్తే కనుక, ఎందుకంటే నేనైతే ఇదే మనకి సాఫ్ట్వేర్ మన పిక్సెల్ ఎల్ఈడి ఎడిట్ది ఇదే గాయస్. మనకి ఎన్ని సాఫ్ట్వేర్లు వాడినా కానీ ఈ సాఫ్ట్వేర్లోనే సపోర్ట్ చేస్తుంది మనకి. మనం ఎన్ని డిజైన్స్ వేరే సాఫ్ట్వేర్లో నుంచి డిజైన్స్ తెచ్చుకున్నా కానీ ఇందులోనే వేయాలి, మనం ఈ ప్లేయర్లోనే వేయాలి, ఈ ప్లేయర్లో వేస్తేనే సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? సో ఓకే గాయస్, వీడియో అయితే కొంచెం స్కిప్పింగ్ అనేది చేస్తున్నాను కదా, చేస్తాను కొద్దిగా, ఇంకా కొద్ది కొంది స్కిప్ అయితే చేస్తున్నాను. సో వెయిట్ చేయండి కొంచెం. ఓకే గాయస్, ఇలాగ కన్ఫర్మ్ కొట్టండి, ఇలాగే మళ్ళీ ఇంకోసారి చూపిస్తుంది, మళ్ళీ కన్ఫర్మ్ కొట్టండి, ఇలాగే చూపిస్తూనే ఉంటుంటుంది గాయస్. ఓకేనా? మీరు పైన రాంగ్ మార్క్ ఇచ్చండి, ఎస్ అని కొట్టండి. ఓకే, ఫినిష్ అని కొట్టండి. సో ఇలా వస్తుంది కదా, ఇలా రాగానే పైన క్యాన్సిల్ చేస్తుంది గాయస్. పైన క్యాన్సిల్ చేసేస్తే కనుక అదేమీ మనం ఏం చేయక్కర్లేదు గాయస్. ఓకే, సో గాయస్ నేను క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేయగానే రీఫ్రెష్ చేయండి గాయస్. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే కంటే కింద వైఫై ఆప్షన్ ఉంది కదా, అదే ఇంటర్నెట్ వాడుతున్నాం కదా, దాన్ని ఆఫ్ చేసుకుందాం గాయస్. ఎందుకంటే మనం ఈ ప్రాసెస్ వాడేటప్పుడు మన నెట్ అనేది వాడకూడదు. నెట్ వాడితే ఏమవుతుందంటే మన సిస్టంలో వైరస్ అనేది ఎక్కువ వస్తుంటుంది, మన సిస్టమ్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మన మళ్ళీ డ్రైవర్స్ ఇవాళ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో గాయస్ అవంతా మనకు వద్దు, అందుకే జస్ట్ నెట్ అనేది ఆఫ్ చేయండి. నెట్ అని ఆఫ్ చేస్తే కనుక ఇక్కడ రీఫ్రెష్ చేయండి గాయస్. రీఫ్రెష్ చేసుకున్న తర్వాత సో గాయస్ రీఫ్రెష్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. సో గాయస్ ఈ వీడియో అయితే ఇంతే, ఇంతవరకు. సో గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, జై హింద్, బై బై. మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్.